ఈరోజు చదువుకోవాలి అనే ఒక అద్భుతమైన సినిమాని తీశారు. ఒక సామాజిక బాధ్యతతో కూడిన ఒక మంచి సినిమాని తీశారు. ఎందుకంటే సినిమా యొక్క ప్రయోజనం ఏంటి, కళ యొక్క ప్రయోజనం ఏంటి అనేది పెద్ద ప్రశ్న అయితే, కళ యొక్క అంతిమ ప్రయోజనం అనేది ఖచ్చితంగా ప్రజల మేలు, ప్రజల బాగు, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడమే అంతిమ ప్రయోజనం. అయినప్పుడు సినిమా యొక్క అంతిమ ప్రయోజనం కూడా కేవలం ఎంటర్టైన్మెంటే కాకూడదు, కొంచెం ఎడ్యుకేట్ చేయాలి, కొంచెం ఎన్లైటన్ చేయాలి, కొంచెం ఎంత లేదన్నా కూడా ఎమాన్సిపేషన్ చేయడానికి కావాల్సిన నేపథ్యాన్ని సమకూర్చాలి. మన నుంచి మనకి మన దురాచారాల నుంచి విముక్తి కలిగించే విధంగా ఒక నేపథ్యాన్ని సమకూర్చాలి, ఒక జ్ఞానాన్ని ఇవ్వాలి, ఒక విజ్ఞాన జ్యోతిని వెలిగించాలి. ఏ కళలు కళ యొక్క అంతిమ ప్రయోజనమైన అదే. అయితే సినిమా విషయానికి వచ్చరికి ఏంటంటే, చాలా వరకు నవ్వుకుంటే చాలు, ఎంటర్టైన్ చేస్తే చాలు, వినోదం ఉంటే చాలు అనే ఒక దశకి తెలుగు సినిమా వచ్చిన స్థితిలో 86 ఏళ్ల కాలంలో 1931 నుంచి ఇప్పటి వరకు 86 ఏళ్ల గొప్ప జర్నీ అయితే, ఈ 86 ఏళ్ల కాలంలో తెలుగు సినిమాకి పట్టిన దుర్దశ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేయడమే సినిమా యొక్క లక్ష్యం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక సామాజిక బాధ్యతగా వచ్చే సినిమా మేకర్స్ కొంతమంది ఉన్నారు. అలాంటి సినిమా మేకర్స్లో ప్రొఫెషనల్గా జర్నలిస్ట్ అయినప్పటికీ అతిథి అనే పత్రికని, మాసపత్రికని తన సారథ్యంలో నడుపుతున్నప్పటికీ సినిమా కళ మీద, సినిమా ఆర్ట్ మీద ప్రేమతో శ్రీ వెంకటేశ్వరరావు గారు వస్తున్నారు. ఓకే, శ్రీ వెంకటేశ్వరరావు గారు చదువుకోవాలనే సినిమాని నిర్మించడమే కాకుండా గత 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా మద్రాసులో జరిగినప్పుడు అక్కడ కూడా ఆ సినిమాని ప్రదర్శించే ప్రయత్నం చేశాం. ఆ రోజు నేను వెంకటేశ్వరరావు గారు కలిసింది అక్కడ, ఆ వేదిక మీద ఫస్ట్ కలిసాం. 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే కరెక్ట్ 2011లో చెన్నైలో కలిసాం సార్. సో అయితే ఈరోజు రవీంద్ర భారతి వేదికగా శనివారం ఫీచర్లో భాగంగా ఈరోజు ఈ చదువుకోవాలి సినిమాని ప్రదర్శించే అవకాశం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ కల్చర్ వచ్చింది. సో ఈ సినిమాకి ప్రధాన కర్త, కర్మ, క్రియ అన్నీ అయిన వెంకటేశ్వరరావు గారికి మనందరి కరతాళముల మధ్య ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేయండి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అజయ్ మిశ్రా గారు అత్యంత అద్భుతం. నిజంగా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రానే కాకుండా గతంలో మొత్తం ప్రభుత్వాన్ని ముందుండి నడిపించినటువంటి అద్భుతమైన పరిపాలన దక్షత ఉన్న అద్భుతమైన మంచి మనుషులు. నిజంగా చెప్పాలంటే అధికార విషయాల కంటే కూడా మానవత్వం వైపు పొంగిపోయే మంచి మనుషులు ఇక్కడి వైపు ఉన్నారు. సో దాంట్లో అజయ్ మిశ్రా గారు వరంగల్ జిల్లా కలెక్టర్ గారి నుంచి మొదలుకొని ప్రస్తుతం ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న స్థితి వరకు ప్రతి దశలో, ప్రతి సందర్భంలో కూడా ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల ప్రగతి కోసం నిరంతరం పాటుపడుతున్న మంచి మనిషి. అందుకని మనిషి అనే పదాన్ని వాడుతున్నా, అధికారి కంటే కూడా మనిషి అనే పదాన్ని వాడుతున్నాను, గొప్పది అది. సో అందుకని గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో వారికి మా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తరఫున ఆత్మీయ సత్కారం సార్, ఆత్మీయ ఆహ్వానం కూడా. ఇది ఇద్దరు తరఫున నేను సార్ ధన్యవాదాలు సార్. శివ అలాగే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ ముద్దుబిడ్డ జగదీశ్వర్ గారు కూడా ఉన్నారు. వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చేశారు, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్కి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా పాలనా దక్షతను చూపిస్తున్నారు. తమ అనుభవాన్ని, జ్ఞానాన్ని, తెలంగాణ మట్టి మీద ఉండే ప్రేమని, వీటన్నింటినీ రంగరించి అత్యంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం స్త్రీ శిశు సంక్షేమ, వృద్ధులకు సంబంధించి, వికలాంగులకు సంబంధించినటువంటి ఒక మానవీయ కోణాన్ని తీసుకొస్తున్నారు. వాళ్ళందరి విషయంలో, వాళ్ళందరి ప్రగతిలో ఎంతో ముందుండి నడిపిస్తున్నారు శాఖలన్నింటినీ. అలాగే ఇటీవలి కాలంలో విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళు ఏమని కోరుకున్నారంటే, ఒక చిన్న కోరిక కోరుకున్నారు. నేను రాజాది గ్రేట్ అని ఒక సినిమా వచ్చింది, అందులో హీరో క్యారెక్టర్ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. సో ఆ సినిమాని మేము అందరం చూస్తే బాగుంటుందని ఒక చిన్న కోరిక కోరారు. వెంటనే నిజంగా జనరల్గా అయితే ఈ సినిమా చూపించడం అనేది మన ప్రభుత్వ వ్యవహారాల్లో కొద్దునట్టు పని, కానీ సహృదయతో అర్థం చేసుకొని
వెంటనే వారందరికీ కూడా అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా హాల్ ని మొత్తం బుక్ చేసి దాదాపు ఒక 2000 మంది విజువల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఫిజికల్లీ మెంటల్లీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి సినిమాని అరేంజ్ చేసి వారి కోరికను మన్నించి వారి వారి యొక్క ఆశని నెరవేర్చిన మంచి మనిషి శ్రీ జగదీశ్వర్ గారు. అలాగే విమెన్స్ డే సెలబ్రేషన్స్ గారు మిగతా అన్ని కూడా చాలా ముందుండి నడిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమయ్యే స్థితిలో వారు ముందుండి నడిపిస్తున్నారు. అంటే వారికి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ఆత్మీయ సత్కారం సార్. అండ్ ధన్యవాదాలు ఇంకొక విధంగా కూడా సార్, సార్ దగ్గర కొంతకాలం పనిచేసే అదృష్టం నాకు కూడా దక్కింది. సార్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రవీంద్ర భారతి సర్వశిక్ష అభియాన్లో ఉన్నప్పుడు నేను స్టేట్ ప్రాజెక్టు మేనేజర్గా అందులో పనిచేశాను. సో సార్ గైడెన్స్లో పనిచేసే అవకాశం నాకు ధన్యవాదాలు. ఇప్పుడు జగన్మోహన్ గారు మనందరికీ తెలుసు వ్యవసాయ శాఖకు సంబంధించిన మహబూబ్ నగర్ జిల్లా అయినప్పటికీ వ్యవసాయ శాఖకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎంత విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నింటికీ ఇంప్లిమెంట్ చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నది జగన్మోహన్ గారు. నిజంగా చెప్పాలంటే అసలు భారతదేశంలో రైతులకు సంబంధించి ఎక్కడా లేని విధంగా అటు 8,000-4,000 రూపాయలు పర్ ఎకర్ అనే ఒక కొత్త స్కీమ్కి కానీ ఇప్పుడు శ్రీకారం చుట్టి నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ కాబోతున్నది. అలాగే మరొక వైపున రైతు రుణ మాఫీ అనే ఒక అద్భుతమైన విషయాన్ని రైతే రాజు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఒక మహోన్నత లక్ష్యాన్ని నిజం చేసే దిశగా మొత్తం శాఖనంతా యావత్ రాష్ట్రంలో శాఖనంతా నడిపిస్తున్న నాయకుడు అధికారి అన్నిటిని మించి చాలా మనసున్న మనిషి శ్రీ జగన్మోహన్ గారు. వారు ఎంత సింపుల్గా ఉంటారంటే సాధారణత సామాన్యత నిరాడంబరత వారికి ఉన్న పెట్టని పూట. సో అలాంటి జగన్మోహన్ గారు ఇవాళ ఇక్కడికి రావడం ఈ సినిమాని ఆశీర్వదించడానికి రావడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ వెంకటేశ్వరరావు గారి తరపున అండ్ డైరెక్టర్గా హరికృష్ణ నా తరపున కూడా వారికి సవినయంగా ఆత్మీయ సత్కారం. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్. ఇప్పుడు పాపిరెడ్డి గారు ఉద్యమ కాలంలో మనకు తెలుసు ఒక ప్రొఫెసర్గా విద్యావేత్తగా ఒకవైపు అయితే స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత వేగంగా వెళ్తుందో మనం చూస్తున్నాం. ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని రంగాలలో ఆ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఒక మకుటాయమానంగా ఉంది, మార్గదర్శిగా ఉంది, మిగతా రాష్ట్రాలన్నింటికి కూడా ఒక మోడల్ని క్రియేట్ చేసింది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్. సో దానికి సారథ్య బాధ్యతలు నిర్వహిస్తూ ముందుండి అక్షరాన్ని విద్యని మామూలు ఉన్నత స్థానానికి ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని అంశాలని ముందుండి నడిపిస్తున్నారు శ్రీ పాపిరెడ్డి గారు. వారికి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన అలాగే వెంకటేశ్వరరావు గారు వారి పక్షాన ఆత్మీయ సత్కారం సార్. ధన్యవాదాలు సార్.